సో ఈరోజు మీకు లెటర్ వితో ఒక పేరు స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? సో ఇనిషియల్గా లెటర్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. సో ఎవరి పేరైనా లెటర్ వితో స్టార్ట్ అయితే 50% అయినా లైఫ్ బాగుంటుంది. బట్ న్యూమరాలజీలో మనం 50 కోసం చూడట్లేదు, 100కి 100 లైఫ్ బాగుండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి? ఎలా పిలిపించుకోవాలి? ఎలా సంతకం చేయాలి? ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి? ఏ లక్కీ నంబర్స్ వాడాలి? సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి? ఇవి చెప్పేది న్యూమరాలజీ. సో లెటర్ వితో మీ పేరు స్టార్ట్ అవుతుంటే లెటర్ వి వల్ల 50% మన లైఫ్ బాగుంటుంది. బట్ 100% బాగుండాలంటే పేర్లు అక్షరాలన్నీ బాగుండాలి. సో వికి సంఖ్యాబలం 6, చాళ్లీన్ సిస్టమ్ 4, పైథాగరస్ సిస్టమ్. 6 అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చేవాడు. సో ఈ 6 వల్ల, ఈ లెటర్ వి వల్ల, శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు చాలా అందంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు స్పెండ్ మనీ, దే లైక్ టు ఎంజాయ్, దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ లవ్ అండ్ రొమాన్స్. సో ఈ 6 వల్ల ఎంజాయ్మెంట్ బాగుంటుంది, ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేసే లైఫ్. అండ్ 4, పైథాగరస్ సిస్టంలో రాహు ప్రభావం వల్ల నీతి, నిజాయితీ, పట్టుదల ఎక్కువ ఉంటాయి. సో లెటర్ వి వాళ్ళకి బెస్ట్ స్టోన్ యూజువల్గా గోమేధికం. మోర్ దెన్ 4 క్యారెట్స్ వేసుకోవాలి. చేతిలో ప్రిఫర్ చేయడం లేదు నేను, మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఉత్తమం. చేతిలో వేసుకొని ఈ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ మంది చికెన్లు, మటన్లు, బిర్యానీలు తినడం వల్ల స్టోన్లో పవర్ తగ్గిపోతుంది. సో చేతిలో కన్నా మెడలో. మన శక్తులు కూడా అందరూ చూడాల్సిన అవసరం లేదు, చాలామంది దిష్టి పెట్టేవాళ్ళు ఉంటారు. సో చేతిలో వేసుకోవడం వల్ల నజర్ పడి ఆ స్టోన్ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి గోమేధికం మెడలో వేసుకుంటే డాలర్ రూపంలో, సిల్వర్లో ది బెస్ట్. సో లెటర్ విలో పేరుండి ఇబ్బంది పడే ఒక పేరు గురించి ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్నాను. సో ఈ నేమ్ విష్ణు, VISHNU. ఈ విష్ణులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లెటర్స్ ఏమో 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ ఉన్నప్పుడు మనకు సంఖ్యాబలం 3 కానీ, 12 కానీ, 21 కానీ, 30 కానీ రాకూడదు. ఒక ఐ, ఒక యు పిలిచే పేర్లో ఉండకూడదు. ఒక ఐ యు ఉన్న సూరి, మధ్యలో చెరువు సూరి బాగుంటే, సూరి గాట్ టు జైల్, చాలా ఏళ్ళు జైల్లో ఉన్నారు, బయట వచ్చాక హీ వాజ్ కిల్డ్. బాలు సినిమా, నిప్పు సినిమా ఆడలేదు, పులి సినిమా ఆడలేదు. చిరంజీవి గారి పేరు బ్రహ్మాండంగా ఉన్న మనం చిరు అన్నాక 11 ఏళ్ళు సినిమా ఫీల్డ్కి దూరం అయ్యారు, 11 లాంగ్ ఇయర్స్. సో ఒక ఐయు ఉన్న యువీకి 30 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చింది. సో కామన్ నేమ్స్ లైక్ బుజ్జి, మింటూ, చింటూ, ఫెయిల్యూర్సే ఉంటాయండి. సో ఒక ఐయు ఎక్కడున్నా జీవితం తలకిందులైపోవడం. సో ఇక్కడ విష్ణు పేర్లో కౌంట్ లెక్కేసుకుంటే 4, 9, 1, 8, 5, 3 13, 14, 22, 27, 30 చెప్పా 6 అక్షరాలు ఉన్నప్పుడు ఈ లెటర్స్ రాకూడదు అని. వచ్చిన లెటర్ సంఖ్యాబలం 30, లెటర్స్ ఏమో 6. 6 అంటే శుక్రుడు రాక్షసుల గురువు. సంఖ్యాబలం 30, 30 = 3 + 0 = 3, దేవతల గురువు జూపిటర్. 6 ఏమో వీనస్, 3 ఏమో జూపిటర్. ఈ 6కి 3కి పడదు, దీనివల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. ఈ 30లో ఓవల్స్ 9 and 3. సో 12 ఓవల్స్, 18 కాన్సనెంట్స్ ఉన్నాయి. సో విష్ణు పేరులో 3 నంబర్లు డిఫెక్ట్లే. 6 అక్షరాలకి 30వ నంబర్ మొదటి డిఫెక్ట్. 6, 3 అవడం అంటే పాడైపోవడం.
కోటి రూపాయలు సంపాదించినా కోటి రూపాయలు వెళ్ళిపోతుంది, జేబులో ఉండదు. 6-3 వల్ల చిన్న వయసులోనే ఆరోగ్యం పాడవుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండదు. ఈ అచ్చుల వల్ల తీసుకుంటే ఈ 30లో IU 12 ఓవల్స్, 18 కాన్సెంట్స్. 12 అంటే కొంచెం ముందుకెళ్ళి జీవితంలో మళ్ళీ వెనక్కి తిరగడం, ఆనందంగా ఉండాలి విష్ణు అంటే నాకు ఆనందం వద్దు అంటాడు, ఆరోగ్యం ఉండాలి విష్ణు అంటే ఆరోగ్యం వద్దు, డబ్బులో ఉండాలని డబ్బు వద్దు. సో ఏది కోరుకున్నా కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు. సో ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్, తలకిందల జీవితం, హ్యాంగ్డ్ మ్యాన్. ఒక మనిషిని కాళ్ళ కూరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్ని చూడగలరు 12 వాళ్ళు, ఏది కంట్రోల్ చేయలేరు, నథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్, బట్ వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ 18 నంబర్ 1-8 కాంబినేషన్, 1 సూర్యుడు, 8 శనీసుడు, 1కి 8కి పడదు. సో పడని జంటలో ఏముంటే 18 ఇస్తారు నంబర్ ఆఫ్ రేగడు మూన్, రక్తం కార్తీ చంద్రుడు, టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ ద మోస్ట్ డేంజరస్ డైవర్స్. భార్యకు విడాకులు, మనశ్శాంతికి విడాకులు, డబ్బుకు విడాకులు, ఆరోగ్యానికి విడాకులు. సో మీ పేరు గనక విష్ణు అయితే 6-3-18-12 మూడ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ పేర్లో కరెక్షన్ చేసుకోకపోతే లైఫ్ ఇలాగే ఉంటుందండి, ఘోరంగా ఉంటుంది. సో మీ పేర్లో నేను కొన్ని వేల మంది విష్ణులకి కరెక్షన్ ఇచ్చి అందరు బాగున్నారు. సో యు కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్, మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో ఉంటాను, బుధవారం మరియు ఆదివారం. సో నేరుగా వచ్చి కలవచ్చు, నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. నేరుగా వస్తే పర్ పర్సన్ 30 మినిట్స్ టైం స్పెండ్ చేసి పాత పేర్లో ఏముంది, కొత్త పేర్లో ఏముంది, లక్కీ నంబర్ ఏంటి, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి, ఇవన్నీ చెప్తాను కాబట్టి రిజల్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో మీరు ఎవరైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, ఏ మతమైనా సరే, పేర్లో రాంగ్ నంబర్స్ కష్టాలను ఇస్తాయి. జాతకం బాగున్నా కష్టాలే ఉంటాయి పేరు బాగాలేకపోతే. జాతకాన్ని శాసించేది పేరు మాత్రమే, పేరే మంత్రం, మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవబలం. సో నేరుగా రావడానికి ట్రై చేయండి, స్క్రీన్లో ఉన్న నంబర్స్ ఏ నెంబర్కైనా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీ పేరు విష్ణు అయితే. సో మీరు ఏదన్నా సమస్య ఉన్నా, ఏదనుకున్నా జరగకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, భార్యాభర్తలు కొట్లాట్లు ఉన్నా, నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు చక్కటి పరిష్కారం చూపిస్తాను. సో చాలామందికి డౌట్, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. సో మీ పేరులో గనక 12వ నంబర్ ఉంటే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో 12 వల్ల జీవితం తలకిందులవుతుంది, 30 వరకు బాగుండొచ్చు, 40 వరకు బాగుండొచ్చు, 50 వరకు బాగుండొచ్చు, బట్ అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ ష్యూర్. 13 హెల్త్ ప్రాబ్లం, బంగారు పట్టుకున్న మట్టి అయిపోతుంది, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అర్లీ డెత్. సో ఈ నంబర్లు ఎవరి పేరులో ఉన్న, దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ 13, మన యువ నాయకుడు రాహుల్ గాంధీలో కూడా ఈ నంబరే ఉంది. ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడి దానికి ఫలితం ఉండట్లేదు. 16 సడన్ బ్లాస్ట్ నంబర్, 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 నంబర్ అర్లీ డెత్ నంబర్, 27 నంబర్ డిప్రెషన్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. సో ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్స్, ఈ 9 నంబర్స్ లేకపోతే మీరు ఆల్మోస్ట్ లక్కీనే. ఇంతకన్నా ఇంకొక 2-3 బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే పేర్లో 3 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 6, పేర్లో 6 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 1. 1-6 ప్రతి గాంధీలో ఉందండి, ప్రతి బుట్టోలో ఉంది. 6-3 గణేష్ పేర్లో, నగేష్ పేర్లో, విష్ణు పేర్లో, సింధు పేర్లో, ఈ 6-3. సో పేర్లో 1-6 ఉండకూడదు, 6-3 ఉండకూడదు. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి వి మే స్టాప్ దిస్ బై ఆగస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళగా
ఆల్మోస్ట్ కొన్ని లక్షల మందికి వాయిస్లు ఇచ్చాం పేరు ఎలా ఉందో. సో మేబీ ఈ ఆగస్ట్ నుంచి ఆపేయాలనుకుంటున్నాం, ఎందుకంటే గొంతులు కూడా అరిగిపోతున్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం ఇంగ్లీష్లో. మీ సమస్యలు ఏది పెట్టకండి. చాలామంది నాకు డైవర్స్ అయిపోయింది, అప్పులు అయిపోయినాను, ఇవన్నీ ఏం పెట్టకండి సార్. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ హెవీ వాట్సాప్ లోడ్ వల్ల 5-6 ఏళ్ళుగా ఇది ఎక్కువ టైమ్స్ వాట్సాప్ బ్యాన్ అయిపోతూ ఉంది. ఒకవేళ వాట్సాప్ 3 అవర్స్ పైన నాట్ సీన్ అయితే ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. సో వాట్సాప్ పనిచేస్తే వాట్సాప్ పెట్టి వదిలేయండి. వాట్సాప్ పెట్టాక మళ్ళీ కాల్ చేసి వాట్సాప్ పెట్టామని చెప్తున్నారు. దయచేసి వాట్సాప్ పెట్టాక కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ పెట్టి వదిలేయండి. మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199, 9133789199, 8688068888. ఇది కాకుండా 7777 నెంబర్ కూడా ఉంది స్క్రీన్లో. ఇవి కాకుండా స్క్రీన్లో మీకు ఇంకొక 3 నెంబర్స్ కనబడుతున్నాయి. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నెంబర్కి పెట్టిన ఎంక్వైరీ ఇంకో దానికి ముందు పెట్టకండి. అంతమంది మీ డీటెయిల్స్, మీ జాతకాలు చూడకూడదు. అండ్ చిన్న పిల్లలు చాలామంది పేర్లు పెడేస్తున్నారు. పోయిన వారం పుట్టాడు, నెల అయింది, 2 నెలలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాం. ఈ పేరు బాలేదంటే మళ్ళీ వేరంటే ఇంకొక పేరు. నేను ఒక ఆమె పెట్టింది పేర్లు బాలేదమ్మా, డెత్ నెంబర్ ఉందమ్మా అంటే ఇంకొక పేరు. సో చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు మన ఇంతకుముందు అయితే మా తాత మా అవ్వ వాళ్ళ కాలం అయితే 8 మంది 10 మంది 12 మంది పుట్టేవాళ్ళు. ఇప్పుడు మాకైతే ఇద్దరే 100% మ్యాక్సిమం ఒకరు, మ్యాక్సిమం ఇద్దరు. ఇద్దరి పైన ఎవరు కనెక్ట్ లేదు. ఎంతో కష్టపడి ఒక బిడ్డనో ఇద్దరు బిడ్డ కనుక్కుంటున్నాం. ఇది ఫీజు కట్టి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నన్నే పేర్లు అడిగితే నేను రీసెర్చ్ చేసి ఆ బిడ్డ పుట్టుక ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. గత 34 ఏళ్ళుగా చేస్తున్న పనే. నేను పెట్టించిన పేర్లు చిన్నప్పుడు పెట్టి మీరు అందరూ గొప్ప ఆఫీసర్లు అయి ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఒకసారి ఫీజు కడితే వాళ్ళు, ఎందుకంటే మనం బర్త్డేస్ కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, స్కూల్స్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డొనేషన్లు కడతాం. చిన్న ఫీజు కట్టి చిన్నపిల్లలకి పేరు పెట్టుకోలేమ్మా. ఆటో డ్రైవర్లు, కూలి చేసే వాళ్ళు కూడా డిస్కౌంట్ అడగట్లేదండి. జాతకాలు మేము డిస్కౌంట్ అడగాము సార్, ఫీజు చెప్పండి, కడతామంటున్నారు. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. పేర్లు నేనే సజెస్ట్ చేస్తాను. అవి నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను. మీకు నచ్చే వరకు పేర్లు ఇస్తుంటాను. సో న్యూ బార్న్ బేబీస్కి కనీసం దయచేసి వీడియో చూసాకన్నా, ఎందుకంటే చాలామంది రోజుకు ఒక 40-50 మెంబర్స్ తగులకుండా వదలట్లేదు. ఈ పేరు పెడతా, ఈ పేరు ఎలా ఉంది, ఈ పేరు ఎలా ఉంది. సో అది చెప్పకూడదండి, అది వాళ్ళ దోషాలు అవుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లు ఉంటున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలు మాటలు వినకపోయినా, మొండిగా తయారవుతున్నా, తరచు దెబ్బలు తగులుతున్నా, ఏం చేసినా కలిసి రాకపోయినా, పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్తో మనం 41 లక్షల మంది కరెక్షన్లు ఇచ్చామండి. 2003లో పోయి మనం డైరెక్ట్ శ్రీనివాసరెడ్డికి, తర్వాత అదిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మల్ల మొదలైంది, చంద్రబ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, డమ్మురకం వరకు ఆయన యాత్ర. 2006లో బొయపాటి శ్రీను గారికి, సో అతిలి గారికి, మురుగదాస్ గారికి, డైరెక్టర్ టి సంతోష్ గారికి, డైరెక్టర్ శ్రీవాస్ గారికి. సో డ్యాన్స్ మాస్టర్లు అయితే చాలామంది, సింగర్స్ అయితే ఉషాకి, దీపు గారికి చెప్పు చాలామంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఇన్స్పిరేషన్ కోసం. నా ప్రతి క్లయింట్ నాకు వజ్రంతో సమానమే. నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. జాతకంలో ఉన్నది జరగాలంటే పేర్లో బలం అవసరం అండి. ఈ నిజాన్ని గ్రహించండి. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలేసి నేను MBBS చదువుకో 94-99 ఈ ఫీల్డ్లో రావడానికి, ఈ ఫీల్డ్లో ఈ సబ్జెక్టులో ఉన్న పవర్,
మనీ ఐ కెన్ ఎర్న్ ఎనీవేర్. నేను నా భార్య కూడా డాక్టరే, ఇంత కష్టపడి గొంతించుకోవాల్సిన అవసరం లేదు. సో పేర్లో అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. సో మీరు బాగుండాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నంబర్స్ 4 నంబర్స్ కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదా వీడియో, సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.